హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కనెక్టింగ్ గురుసార్ ఈరోజు కరెంట్ అఫైర్స్ ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా చికిత్స సెంటర్ సౌత్ ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు దీనిని రాధాస్వామి ఆధ్యాత్మిక కేంద్రంలో తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్నారు దాదాపు పన్నెండు లక్షల యాభై వేల చదరపు అడుగులు అంటే ఇరవై రెండు ఫుట్బాల్ స్టేడియాలతో సమానంగా ఉండేంత స్థలం ఇక్కడ ఉంది పదిహేడు వందల అడుగుల పొడవు ఏడు వందల అడుగుల వెడల్పు గల స్థలంలో పదివేల బెడ్లను ఏర్పాటు చేస్తున్నారు ఈ నెల ముప్పైవ తేదీ నాటికి ఇది అందుబాటులోకి వస్తుందని అధికారులు వెల్లడించారు నెక్స్ట్ గరీబ్ కళ్యాణ్ రోజుగార్ అభియాన్ గరీబ్ కళ్యాణ్ రోజుగార్ అభియాన్ గరీబ్ కళ్యాణ్ రోజుగార్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ బీహార్లోని కగారి జిల్లాలో జూన్ ఇరవైన ప్రారంభించారు దీని ముఖ్య ఉద్దేశం కరోనా మహమ్మారి వల్ల స్వస్థలాలకు వెళ్ళిన లక్షలాది మంది వలస కార్మికులకు ఉపాధి కల్పించడం నూట పదహారు జిల్లాలకు చెందిన వలస కార్మికులను గుర్తించారు దీనికి యాభై వేల కోట్లు కేటాయించారు నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి భారత్ ఎన్నిక ఐక్యరాజ్య సమితిలో అత్యంత శక్తివంతమైన భద్రతా మండలికి జూన్ పదిహేడున జరిగిన ఎన్నికల్లో భారత్ ఆసియా పసిఫిక్ ప్రాంతం కేటగిరీలో ఎన్నికైంది మొత్తం నూట తొంభై మూడు సభ్యదేశాలు కలిగిన భద్రతా మండలిలో భారత్కు అనుకూలంగా నూట ఎనభై నాలుగు ఓట్లు వచ్చాయి భారత్తో పాటుగా ఐర్లాండ్ నార్వే మెక్సికో దేశాలు భద్రతా మండలికి ఎన్నికయ్యాయి భద్రతా మండలిలో అమెరికా రష్యా బ్రిటన్ ఫ్రాన్స్ చైనా శాశ్వత సభ్యదేశాలుగా ఉన్నాయి మిగిలిన దేశాల సభ్యత్వం కోసం ప్రతి రెండేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి ఈ ఏడాది పోలింగ్లో నూట తొంభై రెండు దేశాలు పాల్గొన్నాయి భద్రతా మండలికి ఎన్నిక కావాలంటే మూడింట రెండో వంతు మెజార్టీ సాధించాలి అంటే నూట ఇరవై ఎనిమిది దేశాలు మద్దతు పలకాలి నెక్స్ట్ అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవాన్ని ఏటా జూన్ పద్నాలుగున నిర్వహిస్తున్నారు ఏబీఓ బ్లడ్ గ్రూప్ వ్యవస్థను కనిపెట్టిన సైంటిస్టు నోబెల్ బహుమతి గ్రహీత కార్ల్ ల్యాండ్ స్టీనర్ కార్ల్ ల్యాండ్ స్టీనర్ జయంతి సందర్భంగా దీన్ని నిర్వహిస్తారు ఈ ఏడాది రక్తదాన దినోత్సవం ట్వంటీ ట్వంటీ థీమ్ సేఫ్ బ్లడ్ లైవ్స్ సేవ్స్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో రెండు వేల ఐదు నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్